नमस्ते एपी टीवी जर्नलिस्ट सत्यम कोसम धर्मम कोसम मन भारत देश अत्यंत प्रमुख लायर्लु अत्यंत खरीदैन लायर्ललो हरीश साल्वे ओकरु आयन गतंलो भारत देशानिकि सालिसिटर जनरल गा कूडा पनि चेशारु अंते काकुंडा प्रस्तुतं पाकिस्तान जैल्लो गूढचारी अभियोगालपै జైల్లో మగ్గుతున్న కుల్భూషణ్ జాదవ్ కేసును కూడా ఆయనే ది హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించి భారత్ అనుకూలంగా ఆయన ఒక తీర్పును కూడా పొందగలిగారు. అటువంటి లబ్ధ ప్రతిష్ఠుడైన హరీష్ సాల్వే గారు ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఒక్కసారి కోర్టుకు హాజరైతే సుమారు 15 లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటారని చెప్పి అధికారికంగా చెబుతుంటారు. కానీ आयन को क्लाइंट्स अंत कॉर्पोरेट क्लाइंट्स रिलायंस टाटा बिर्ला लाटी क्लाइंट्स आयन की कोट्ला रूपये फीजु मुटजेबी वार्ता हरीश साल्वे गारु चाला खरीदैन लायर अयिनप्पटिकी आंध्र प्रदेश एन्निकल अधिकारिगा उन्न निम्मगड्ड रमेश कुमार गारु कूडा आयनने तन केसुलो लायर्गा पेट्टुकुन्नारु. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి. ఆయనకు హరీష్ సాల్వే గారిని ఒక లాయర్గా పెట్టుకునేంత ఆర్థిక స్తోమత ఉందా అని చెప్పి గతంలో అనేక సార్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించారు. ప్రశాంత్ భూషణ్ గారు మన భారతదేశంలోని అతి ముఖ్యమైన లాయర్లలో ఒకరు. ఆయన పేదల పక్షపాతి అనే పేరుంది. సుమారు 10 ఏళ్ల క్రితం ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యధికులు అవినీతి పొరలే అంటూ సంచలన ఆరోపణలు చేయడంతో సుప్రీంకోర్టు ఆయనపై కోర్టు ధికార కేసుని వేసింది. 10 ఏళ్ల క్రితం నాటి ఆ కేసులో ఆయన ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ న్యాయమూర్తులు ఎటువంటి అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి సోదాహరణంగా వివరించడమే కాకుండా వారికి హరీష్ సాల్వే లాంటి లాయర్లు కూడా సహకరిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు. ఆయన చేసిన అభియోగాల్లో ప్రధానమైనవి ఏంటంటే హరీష్ సాల్వే గారిని సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైన కేసుల్లో హరీష్ సాల్వే గారిని అమికస్ క్యూరీగా నియమించింది. ఈ అమికస్ క్యూరీ అంటే సింపుల్గా చెప్పాలంటే న్యాయస్థానానికి స్నేహితుడు, వెల్ విషర్, అలాగే న్యాయస్థానానికి కొన్ని ముఖ్యమైన కేసుల్లో సలహాలు సూచనలు ఇవ్వడానికి నియమించబడిన వ్యక్తి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి హరీష్ సాల్వే గారు ఒకవైపు న్యాయస్థానానికి ఒక కేసుకు సంబంధించి సలహాలు సూచనలు ఇస్తూనే మరోవైపు అదే కేసులో ఉన్న పిటిషన్లు వేసిన వారికి కూడా సలహాలు సూచనలు ఇస్తూ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడమే కాకుండా కోర్టుని మధ్యపరిచి లేకపోతే కోర్టుని పెడదో పట్టించే విధంగా వ్యవహరించారని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు ఈ అఫిడవిట్లో హరీష్ సాల్వే గారి మీద అభియోగాలు మోపారు. అంటే దీని అర్థం ఏమిటంటే హరీష్ సాల్వే గారు ఒకవైపు ఒక కేసులో కోర్టుకి సలహాలు సూచనలు ఇస్తూనే మరోవైపు అదే కేసులో ఆ పిటిషన్ వేసిన వారికి కూడా సలహాలు సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. ఇది నిజంగా చాలా అనైతికమైన చర్య అవుతుంది నిజంగా జరిగితే. కానీ ప్రశాంత్ భూషణ్ గారు ఏం చెప్తున్నారంటే ఇది జరిగిందని చెప్పి అనేక ఉదాహరణలతో వివరించారు. అంటే హరీష్ సాల్వే లాంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ న్యాయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నది ప్రశాంత్ భూషణ్ గారి అభియోగం. ఈ అభియోగానికి సంబంధించి ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మీరు వినబోతున్నారు. దేర్ ఈస్ హౌవర్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ కాంటెంప్ట్ పిటిషన్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ హెస్ బీన్ ఇనిషియేటెడ్. దిస్ కాంటెంప్ట్ పిటిషన్ హెస్ బీన్ ఫైల్డ్ బై ఎ పర్సన్ శ్రీ హరీష్ సాల్వే, హూ హెస్ రిపీటెడ్లీ మిస్యూజ్డ్ హిస్ పొజిషన్ యాజ్ అమికస్ క్యూరీ అండ్ హెస్ టేకెన్ బ్రీఫ్స్ రిటైనర్స్ టు అపియర్ ఫర్ వేరియస్ ప్రైవేట్ పార్టీస్ in matters in which he has been appearing as the amicus curiae as well. In the case of Vedanta Sterlite, Shri Harish Salve first appeared as amicus in this matter and then took a retainer from Vedanta Sterlite, after which he asked Shri Uday Lalit to appear as amicus in the case. Copy of the order of 26-3-07 and a copy of a newspaper report regarding Shri Fali Nariman's public expression of outrage at Shri Salve's totally unprofessional behavior
in the Leelavati hospital matter, where after being briefed by one party, he chose to appear for the opposite party, is annexed here too as annexer M. I have been constrained to point out these instances of professional misconduct of Sri Salve in this context, because he has repeatedly misused his position as amicus and involved himself in conflict of interest situations, which has influenced the course of justice. For a person who is amicus and who has not only appeared as amicus in a matter involving a particular party, to subsequently accept a brief or retainer on behalf of that party, in my view, amounts to professional misconduct. This is, however, not the only instance where Sri Salve has misused his position and accepted a brief of a private party in cases where he is also acting as amicus. He was amicus in the forest matter when the issue of the Delhi Ridge and constructions of hotels, shopping malls on the ridge came up before the forest bench. He still chose to take up a brief of Messrs. Unison Hotels, which involved construction on 92 hectares of forest land on the ridge.